Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Nampally exhibition grounds lo unnam chepamandu prasadam pampini nepathyamlo chaala mandi kuda ee mandu teeskodaniki wait chestunna paristhithi kanipistundi. Queue lines okkasari manam chudochu ekkadikakkada janalu kikkirisipoyaru. So bhari sthayilo ikkadiki cherukunnaru endukante 3 samvatsaralu tarvata karona karananga 3 samvatsaralu చేప ప్రసాదం పంపిణీ అనేది నిలిచిపోయింది. సో ఈ సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది అధిక సంఖ్యలో వచ్చారు. దాదాపు 5 లక్షల వరకు ఈసారి ఈ చేప ప్రసాదం తీసుకునే అవకాశం ఉంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి తగ్గట్టుగా చేప పిల్లలు కూడా సిద్ధం చేశారు. సో ఉదయం నుంచి ఈ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మొదలైపోయింది. సో చాలా మంది అంటే వృద్ధులు చిన్నపిల్లలు చాలా మంది అధిక సంఖ్యలో తరలి వచ్చారు. విజువల్స్ మనకు కనిపిస్తుంది ఇంతటి ఎండలో కూడా చాలాసేపటి నుంచి వాళ్ళంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో అంటే ఫ్లోటింగ్ తగ్గించడానికి కూడా బ్యాచ్ల వారీగా వీళ్ళని విడుదల చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఏదైతే కౌంటర్ల దగ్గర ఎక్కడైతే చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందో అక్కడ తోపులాటలు కానీ ఎటువంటి తొక్కిసలాట్లు చోటు చేసుకోకుండా సో బ్యాచ్ల వారీగా వీళ్ళని విడుదల చేస్తున్నారు. సో కొంతమందిని కౌంటర్ వరకు వదిలిన తర్వాత మిగతా వారిని కూడా ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టి ఆపేశారు. సో అక్కడ వాళ్ళ చేప ప్రసాదం తీసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మిగతా సెకండ్ బ్యాచ్ అయితే విడుదల చేస్తున్నారు. సో చాలామంది వాళ్ళ వంతు వచ్చేసరికి చాలా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా కొంతమందికి దొరికే అవకాశం కనిపించట్లేదు. సో చాలా రష్ అయితే ఉంది. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసినా కానీ పసిపిల్లలు వృద్ధులతో కూడా చాలామంది ఎండలో చాలా ఇబ్బందులు పడుతూ కూడా ఈ చేప ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో ప్రభుత్వం కూడా దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ప్రభుత్వ ఏర్పాట్ల ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ అయితే కొనసాగుతుంది. సో భారీ సంఖ్యలో కూడా వచ్చిన నేపథ్యంలో వీళ్ళెవ్వరూ కూడా ఇబ్బందులు పడకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినా కానీ అధిక సంఖ్యలో వృద్ధులు పిల్లలు పైగా ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. సో దీన్ని కూడా లెక్క చేయకుండా ఈ చేప బంధు తీసుకోవడానికి చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అంబులెన్స్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంచారు. హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. సో చూడొచ్చు మనం క్యూ లైన్ రిలీజ్ చేసిన నేపథ్యంలో చాలామంది ఇప్పుడు ఆ కౌంటర్ల దగ్గరికి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పటివరకు ఎండలో వెయిట్ చేశారు. ఇప్పుడు ఒక బ్యాచ్ని రిలీజ్ చేసిన నేపథ్యంలో ఒక క్యూ లైన్ ఏదైతే వదిలారో ఆ క్యూ లైన్ దగ్గర నుంచి ఇంతసేపు ఎండలో వెయిట్ చేసిన వాళ్ళంతా గబగబా ఇప్పుడు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళడానికి పరిగెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారంటే ఎవరికైనా వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఒకవేళ ఏమైనా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురైతే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళని సేవ్ చేయడానికి ఇమీడియట్గా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కానీ ఎవరైనా గాయాల పాలైనా తొక్కిసలాట్ ఇటువంటి ఏమైనా జరిగినా ఆరోగ్యం సంబంధించి ఇబ్బందులు ఏమైనా తలెత్తినా కానీ ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అంబులెన్స్లు కానీ అలాగే హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎక్కడెక్కడి నుంచి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనం కొంతమందితో మాట్లాడడం జరిగింది. బీహార్ నుంచి మహారాష్ట్ర బెంగాల్ అలాగే ఢిల్లీ ఇలా చాలా స్టేట్స్ నుంచి కూడా ఈ చేప మందు తీసుకోవడానికి చాలామంది వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. సో వాళ్ళందరికీ స్వచ్ఛందంగా ఫుడ్ అందించడానికి అలాగే వాటర్ ప్యాకెట్ సప్లై చేయడానికి కూడా చాలామంది వాలంటీర్స్ కూడా ముందుకొచ్చారు. వాళ్ళు అక్కడే స్వయంగా ఫుడ్ తయారు చేసి క్యూ లైన్లో ఇక్కడ చేప ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ అందిస్తున్నారు. అలాగే క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్స్ కూడా సప్లై చేస్తున్నారు. సో ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో చేసినప్పటికీ కూడా ఎందుకంటే జనం అనుకున్న దానికన్నా కూడా ఎందుకంటే 3 సంవత్సరాలు విరామం తర్వాత మళ్ళీ ఈ చేప మందు ప్రసాదం పంపిణీ అనేది స్టార్ట్ అయింది కాబట్టి సో 3 సంవత్సరాలు జరగని నేపథ్యంలో ఇప్పుడు ఇంకా అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈసారి దగ్గర మనకి తెలుస్తున్న లెక్కల ప్రకారం 5 లక్షల మంది వరకు ఈ 2 రోజుల్లో మృగశిర కాత సందర్భంగా ఈ చేప మందు తీసుకోవడానికి వచ్చారు. సో ఇప్పుడు క్యూలైన్ల నుంచిన వాళ్ళకి దగ్గర మధ్యాహ్నం 2-3 గంటలు దాటిపోయే వరకు కూడా మందు దొరకని పరిస్థితి ఎందుకంటే రష్ ఆ విధంగా ఉంది. సో ఇంకా చాలామంది కూడా మిగతా క్యూ లైన్స్లో వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు రేపు ఈ కార్యక్రమం ఉండబోతుంది. సో ఎక్కడి నుంచో తరలి వచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. చాలామంది మనతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే మాకు చాలా మంచి రిజల్ట్ ఉంది. సో అందుకే కొంతమంది 4 సంవత్సరాలు వరుసగా చేప ప్రసాదం తీసుకోవడం జరిగింది ఆస్తమా రోగులు. సో మాకు చాలా బాగా అనిపించింది. సో మాకు మంచి రిలీఫ్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ మేము 5th ఇయర్ కూడా వచ్చామని చెప్పి చెప్తున్నారు. సో భక్తుల నమ్మకం అయితే ఆ విధంగా ఉంది. సో దానికే ప్రతి సంవత్సరం కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పంపిణీ జరుగుతున్నాయో ప్రతి సంవత్సరం తగ్గకుండా అంతే అంటే అంతకంతకీ భారీ స్థాయిలో జనాలు వస్తున్నారు తప్పితే తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.
సో దానికి తగ్గట్టు ఈసారి కూడా ఇంత ఎక్కువ క్రౌడ్ ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు కూడా అలాగే చేశారు. సో ప్రస్తుతానికి క్యూ లైన్స్ కూడా భారీగా కిక్కించిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం.